నెక్స్ట్ చూడండి ప్రెజెంట్ క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం రోల్ ఆఫ్ ప్రోబయాటిక్స్ ఇన్ ఫిష్ కల్చర్ గురించి కొద్దిగా చెప్పుకున్నామా ఇంకా కొంచెం మిగిలిపోయింది ఆ రోజు క్లాస్లో అది కంటిన్యూ చేద్దాము చూడండి ప్రోబయాటిక్స్ అంటే ఏంటివి అనేసి నేను చెప్పాను ఏవి ప్రోబయాటిక్స్ అంటే కనుక లివింగ్ ఆర్గానిజమ్స్ అవి కూడా బాడీలో హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇమ్యూనిటీని ఇవ్వడానికి కోసం కావచ్చు లేదా వేస్ట్ బ్యాక్టీరియా అంటే ఏదన్నా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ అలాంటివి ఉంటే వాటిని తినేస్తూ ఉంటాయి అంటే బాడీకి హెల్ప్ చేస్తూ ఉంటాయి ప్రతి విషయంలోనూ ఇలాంటి వాటినే ప్రోబయాటిక్స్ అన్నారు మనం విత్ ఎగ్జాంపుల్స్తో సహా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు న్యూట్రియంట్ అండ్ ఎంజైమాటిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ డైజెషన్ ఓకేనా చూడండి దీనికి ఇట్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ ప్రోబయాటిక్స్ ఆర్ బెనిఫిషియల్ టు ద ఎసెన్షియల్ హెల్త్ ఆఫ్ హోస్ట్ అనిమల్ ఓకేనా అంటే ఏంటి ప్రోబయాటిక్స్ హోస్ట్ అనిమల్కి హోస్ట్ అనిమల్ అంటే ఎవరంటే ఫిషే ఈ ఫిష్ అనిమల్కి మా నాన్న ఎవరు లెఫ్ట్ అవ్వద్దన్నానా ఈ ఫిష్ అనిమల్ హెల్త్కి చాలా మంచిదంట ఇవి ఓకేనా ఇలా మంచి ప్రాపర్టీస్ కలిగి ఉన్న దానివల్ల ఇది టోటల్ వరల్డ్ వైడ్ ఈ ప్రోబయాటిక్స్ని యూస్ చేస్తున్నారనమాట దేనికి ఈ హోస్ట్ అంటే ఫిషెస్కి ఇస్తున్నారనమాట ఎక్కడి నుంచి న్యాచురల్గాను దొరుకుతాయి ఇవి అలాగే బయట నుండి కూడా ఈ ఫిష్ పాండ్లకు కూడా ఇవ్వచ్చు అనమాట అమాంగ్ ద బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఆగ్రో బ్యాక్టీరియం స్పీసీస్ బ్రీవీ బ్యాక్టీరియం స్పీసీస్ క్లాస్టీడియం స్పీసీస్ మైక్రో బ్యాక్టీరియం స్పీసీస్ సూడోమోనా స్పీసీస్ అండ్ స్టెఫైలోకోకస్ స్పీసీస్ కెన్ కంట్రిబ్యూట్ టు ద హోస్ట్స్ న్యూట్రిషన్ ఎస్పెషలీ ఇన్ సప్లయింగ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్ టు హోస్ట్ సెల్ అంటే చూడండి నాన్న ప్రజెంట్ ఇక్కడ మనం బెనిఫిషియల్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా ప్రోబయాటిక్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు ఇక్కడ అవేవి ఆగ్రో బ్యాక్టీరియల్ స్పీసీస్ బ్రేవీ బ్యాక్టీరియల్ స్పీసీస్ క్లాస్టీడియం స్పీసీస్ మైక్రో బ్యాక్టీరియం స్పీసీస్ సూడోమోనాస్ స్పీసీస్ స్టెఫైలోకోకస్ స్పీసీస్ ఇవన్నీ కూడా హోస్ట్కి న్యూట్రిషన్స్ లాగా యూజ్ అవుతున్నాయి అంటే అక్కడ ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ని తినిన దానివల్ల ఆ ఫిషెస్కి చాలా న్యూట్రిషన్స్ ఇస్తున్నాయంట ఇవి తినడం వలన ఓకేనా నెక్స్ట్ చూడండి ఎస్పెషలీ ఇన్ సప్లయింగ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్ టు ద హోస్ట్ అంటే ఇవి తినడం వలన ఆ హోస్ట్కి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్ బాగా ఆ బాడీకి వస్తున్నాయన్నమాట ఈ న్యూట్రిషన్స్ లాగా పైన చెప్పుకున్న ఈ బ్యాక్టీరియన్స్ని ఇవి వీటిని ప్రోబయాటిక్స్ అని కూడా అంటారు కదా ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవి తీసుకోవడం వల్ల బాడీలో ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్ బాగా లభిస్తున్నాయంట సమ్ ఫిషెస్ గట్ మైక్రోబయోటా మే పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ ద డైజెషన్ ప్రాసెస్ ఆఫ్ ఫిష్ ఎంజైమ్ ప్రొడ్యూసింగ్ మైక్రోబయోటా సచ్ యాజ్ బ్యాసిల్లస్ అండ్ ఎంటెరోబాక్టీరియాసియే అండ్ సమ్ యూనిడెఫైన్డ్ అనరోబ్స్ అండ్ ఈస్ట్ ఆర్ పొటెన్షియల్ కాన్స్ట్రిబ్యూషన్స్ మా లెఫ్ట్ అవుతున్నారు ఉన్నాను నాన్న లెఫ్ట్ అవ్వద్దండి క్లాస్కి వచ్చారు కదా వినాలి ఓకేనా చూడండి కొన్ని ఫిష్ గట్ అంటే మౌత్ నుంచి స్టమక్ కింద మొత్తం డైజెస్టివ్ ట్రాక్ అనుకోండి ఈ ఫిష్ గట్లో ఇవి ఈ ప్రోబయాటిక్స్ లాగా ఉండేసి ఏం చేస్తున్నాయంటే మైక్రోబయోటాస్ ఇవి డైజెషన్ ప్రాసెస్ని డైరెక్ట్గా చేస్తున్నాయన్నమాట డైరెక్ట్గా చేస్తున్నాయి ఏంది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అవుతాయి ఆ డైజెషన్ అంటే డైరెక్ట్గా అంటే ఏమని అర్థం అంటే అక్కడ ట్రాక్లోకి కొద్ది ప్లేస్లోకి వెళ్ళగానే అక్కడ కొంచెం ఫుడ్ లాస్ అవుతుంది ఇంకొంచెం కిందకి వెళ్ళగానే ఆ ఫుడ్ ఆ ట్రాక్లో అక్కడ ఫుడ్ లాస్ అవుతుంది అట్లా జరుగుతూ ఉంటుంది అట్లా ఫుడ్ లాస్ అనేదే లేకుండా డైరెక్ట్గా ఎంత తీసుకుంటే అంత బాడీలో ఉండేటటువంటి బ్లడ్లోకి అవి బ్లడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట వీటి వల్ల ఓకేనా కొన్ని మైక్రోబయోటాలు ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయమ్మా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ ఎంటెరోబాక్టీరియాసిస్
అలాగే అనేరోబ్స్, ఈస్ట్స్, ఇవన్నీ కూడా మనకు మనకు కానీ ఫిషెస్కి కొన్ని ఎంజైమ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి నాన్న. ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి నాన్న. ఏమా ఎందుకు మా లెఫ్ట్ అవుతున్నారు మీరు గుల్షన్? సరే చూడండి, ఈ ప్రోబయోటిక్స్ అనేది హోస్ట్ అనిమల్లో హెల్త్కి చాలా మంచిగా ఉందంట, అందుకే ఇది బాగా ఎస్టాబ్లిష్ అయిన ఈ ప్రోబయోటిక్స్ అనేటివి. బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్, ఇట్లా ప్రోబయోటిక్స్గా యూజ్ చేసే బ్యాక్టీరియాస్ జనరల్గా ఏమి ఉంటాయంటే అనరో బ్యాక్టీరియోసిస్ స్పీసీస్, బేబీ బ్యాక్టీరియో స్పీసీస్, క్లాస్టీరియం స్పీసీస్, మైక్రో బ్యాక్టీరియం స్పీసీస్, సూడోమోనా స్పీసీస్, సెఫైలోకోకస్ స్పీసీస్, ఇవన్నీ ఈ హోస్ట్కి అంటే ఫిష్కి చాలా న్యూట్రిషన్స్ని ఇస్తున్నాయంట. అలాగే చూడండి, ఇంకా కొన్ని ఈ హోస్ట్కి ఏమి ఇస్తున్నాయంటే ఇంకా కొన్ని ప్రోబయోటిక్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్ని కూడా ఇస్తున్నాయంట. ఇంకొన్ని ఏం చేస్తున్నాయంటే గట్ దగ్గర ఉండేటటువంటి మైక్రోబయోటాస్, డైజెషన్ ప్రాసెస్ని డైరెక్ట్గా అయ్యేలాగా చూస్తున్నాయంట. కొన్ని మైక్రోబయోటాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మా ఎగ్జాంపుల్ బ్యాసిలస్, ఎంటరో బ్యాక్టీరియేషియా, అనేరోబ్స్ అండ్ ఈస్ట్స్, ఇవన్నీ కూడా చాలా టైప్స్లో అంటే న్యూట్రిషన్స్కు కొన్ని యూజ్ అవుతున్నాయి. కొన్ని గట్ దగ్గర డైరెక్ట్గా డైజెషన్ అవ్వడానికి, కొన్ని ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ కోసం, కొన్ని ఎంజైమ్స్ కోసం, ఎంజైమ్ ప్రొడక్షన్ కోసం, ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి కొన్ని 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 ప్రాసెస్ని చేస్తున్నాయి అన్నమాట. ఏమా ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇమ్యూన్ రెస్పాన్స్ ఎన్హాన్స్మెంట్. చూడండి ఇక్కడ న్యూమరస్ స్టడీస్ యూజింగ్ టు విట్రో మోడల్స్ అండ్ ర్యాట్స్ ఇండికేట్స్ దట్ ప్రోబయోటిక్స్ హ్యావ్ పొటెన్షియల్ బెనిఫిట్స్ టు ద నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టమ్ యాజ్ ఇన్ మెనీ యానిమల్ స్టడీస్ ఫార్ ఇన్నేట్ అసోసియేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్ విత్ ఇంటెస్టైనల్ మ్యూకోసా అలాంగ్ సైడ్ ఇంటెస్టిషనల్ సెల్యులర్ కాంపోనెంట్స్ అపీర్స్ టు ఇంప్రూవ్ ఇమ్యునాలజికల్ ఫంక్షన్స్ ఇన్ ద జిఐటి, అంటే గ్యాస్ట్రో, ఇది చెప్పుకున్నాం మనం జిఐటి అంటే ఏంటి అనేసి. ఓకే, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అనేసి. ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ లార్జ్ స్పెషలైజ్డ్ టు గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూస్ గాల్ట్ జిఐఎల్టీ. ఓకేనా? ఇక్కడ చూడండి, చాలా సైంటిస్టులు ఇంకా స్టడీస్ చేస్తూనే ఉన్నారమ్మా. ఆ స్టడీస్ కొంతమంది జరిగింది కదా స్టడీస్, వాటి వల్ల తెలిసింది ఏమంటే ర్యాట్స్లో కూడా, ర్యాట్స్ అంటే మనకు తెలిసినటువంటి ఉంటాయి కదా, ర్యాట్స్లో కూడా ప్రోబయాటిక్స్ అనేటివి ఉన్నాయంట. ఓకేనా? ర్యాట్స్లో కూడా ఉన్నాయంట. వీటిని విట్రో మోడల్స్లో డెవలప్ చేస్తున్నారు. విట్రో మోడల్స్ అంటే ఏమంటే ఏదన్నా ఒక టెస్ట్ ట్యూబ్ కానీ అలా తీసుకొని దాంట్లో ప్రిపేర్ చేయడం అన్నమాట. ర్యాట్ నుంచి సెక్రెట్ చేసి వాటిని, విట్రో మీన్స్ ఏంటి అంటే బయట, ఓకేనా, ఈ బాడీకి బయట, బాడీకి లోపల, అంటే బాడీలో కూడా ఈ ప్రోబయోటిక్స్ని డెవలప్ చేస్తున్నారంట. ఈ ప్రోబయోటిక్స్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా కొన్ని అనిమల్స్ మీద ఇంకా స్టడీ చేశారనమాట. అవి చూడండి, కొన్ని ప్రోబయోటిక్స్ ఇంటర్నల్ మ్యూకోసా, ఇంటెస్టైనల్ సెల్యులార్ కాంపోనెంట్స్లో అక్కడ కూడా ఉన్నాయంట. మ్యూకోసాలో ఉన్నాయి, సెల్యులార్ కాంపోనెంట్స్లో కూడా కొన్ని ప్రోబయోటిక్స్ అనేటివి కనిపించాయంట. ఇవి కూడా ఇమ్యూనోలాజికల్ ఫంక్షన్స్కి కూడా ఇవి కూడా యూజ్ అవుతున్నాయంటమ్మా. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ను గట్లో కూడా కలిగిస్తున్నాయంట, అందుకే దాన్ని గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అన్నారు. గట్లో కూడా ఈ విధంగా ఇమ్యూనిటీని పెంచుతున్నాయన్నమాట, అక్కడ పెంచుతున్నాయి కాబట్టి వాటిని ఏమన్నారు, గాల్ట్ అన్నారు, గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అనేసి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ఫిష్ కెన్ బి అప్ రెగ్యులేటెడ్ త్రూ సప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోనోస్పీసీస్ ఆర్ మల్టీస్పీసీస్ మిక్చర్. ఫాగోసైట్స్, లైసోజోమ్స్ కాంప్లిమెంట్ రెస్పిరేటరీ బ్లాస్ట్ యాక్టివిటీ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ వేరియస్ సైటోకైన్స్ ఇన్ ఫిష్ కెన్ బి స్టిమ్యులేటెడ్ బై డిఫరెంట్ ప్రోబయోటిక్స్. అంటే చూడండి, ఇక్కడ ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటి, ఏదన్నా సరే బాడీలోకి
మైక్రోబ్ సెంటర్ అయినా ఫ్రేమ్ అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితేనే కదా వాటి మీద ఫంక్షన్, వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా ఫస్ట్ రెస్పాండ్ అవ్వడానికి కూడా ఈ రెస్పాన్స్ అయ్యేటటువంటి కెపాసిటీని కూడా పెంచుతాయన్నమాట. అవి ఆ ప్రోబయోటిక్స్ని కానీ మల్టీ ప్రోబయోటిక్స్ని కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇవ్వడానికి కోసము ఒక ప్రోబయోటిక్ని కానీ యూజ్ చేస్తుందంట, అలాగే కొన్ని ప్రోబయోటిక్స్ కలిసి కూడా ఇట్లా ఇమ్యూన్ రెస్పాన్స్కి యూజ్ అవుతుందంట. ఫాగోసైట్స్, లైసోజైమ్స్, కాంపోనెంట్ రెస్పిరేటరీ యాక్టివిటీని వేరియస్ సైటో కైన్స్ యాక్టివ్ చేస్తున్నాయంట. అంటే చూడండి, ఏవేవి ఫాగోసైట్స్ని యాక్టివ్ చేస్తున్నాయి, లైసోజైమ్స్ని యాక్టివ్ చేస్తున్నాయి, కాంప్లిమెంటరీ రెస్పిరేటరీ యాక్టివిటీని కూడా అవి, అలాగే సైటోకైన్స్ని కూడా యాక్టివ్ చేస్తున్నాయి. ఇవన్నిటిని యాక్టివ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ జరుగుతుంది. ఏం జరుగుతుంది, వాటి మీద అటాక్ చేయడమో లేదా ఏదన్నా వైరస్ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయితే ఫిష్ బాడీలోకి వాటి మీద అటాక్ చేయడమో, అలా అటాక్ చేసినప్పుడు డిసీజ్లు రానికుండా ప్రివెంట్ జరుగుతూ ఉంటుంది కదా, అలాగా యూజ్ అవుతున్నాయంట. అలాగే చూడండి, ఈ విధంగా దీనికి యూజ్ అవుతున్నాయంటమ్మా ఇవి. ఈ కొద్ది టాపిక్ మనం లాస్ట్ క్లాస్లో మన టైం సరిపోలేదనేసి ఆపిన్నాం కదా, అది ఇది ఓకేనా. ఇంకా ప్రోబయాటిక్స్ రోల్ అనేది ఇందాక చెప్పుకున్నాము. ప్రోబయాటిక్స్, ఇది ప్రోబయాటిక్స్ అనేది బాడీలో హోస్ట్ అనిమల్స్కి హెల్త్కి చాలా యూజ్ అవుతుందనేసి, అలాగే ఇది బాగా పాపులర్ అయిందనేసి బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్, కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ హోస్ట్కి చాలా న్యూట్రిషన్స్కి యూజ్ అవుతున్నాయనేసి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే హోస్ట్కి ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ కూడా అందిస్తున్నాయన్నమాట ఇవి. అలాగే ఫిష్ గట్ మైక్రోబయోటా డైజెషన్ ప్రాసెస్ కూడా డైరెక్ట్గా చేస్తున్నాయంట. కొన్ని మైక్రోబయోటాస్ ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేయిస్తున్నాయంట. అలాగే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎన్హాన్స్మెంట్ చూస్తే కనుక చాలా స్టడీస్లో ఏం తెలిసిందంటే ర్యాట్స్లో కూడా ప్రోబయోటిక్స్ కలవన్నమాట. వీటిని విట్రో మోడల్స్లో డెవలప్ చేయొచ్చని. ఇవి ప్రోబయోటిక్స్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టమ్ని, అంటే ఇమ్యూన్ సిస్టమ్ సిస్టమ్ని ఇస్తుందని కూడా అర్థమవుతుంది మనకి. ఇంకా కొన్ని అనిమల్స్ మీద కూడా స్టడీస్ చేశారనమాట. కొన్ని ప్రోబయోటిక్స్ ఇంటెస్టినల్ మ్యూకోస, అలాగే ఇంటెస్టైనల్ సెల్యులార్ కంపోనెంట్స్ అక్కడ కూడా ఉన్నాయనేసి, ఇవి ఇమ్యూనాలజికల్ ఫంక్షన్కి యూజ్ అవుతున్నాయనేసి తెలుస్తుందమ్మా. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ను గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూస్ అని కూడా అంటున్నారు గాల్ట్ అనేసి. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ను ఇమ్యూన్ రెస్పాన్స్కు ప్రోబయాటిక్స్ని యూజ్ చేసి ఇమ్యూనిటీని ఇంకా పెంచుతున్నారమ్మా. అవి ఒక ప్రోబయాటిక్గాను కానీ యూజ్ చేస్తున్నారు, లేదా మల్టీ అంటే కొన్ని ప్రోబయాటిక్స్ను ఒకేసారి కాంపౌండ్ లాగా కలిసి పనిచేస్తున్నాయన్నమాట ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచడానికి. అలాగే ఫాగోసైట్స్, లైసోజైమ్స్, కాంపోనెంట్స్, రెస్పిరేటరీ యాక్టివిటీని, వేరియస్ సైటోకైన్స్ని, వీరన్నిటినీ కూడా ఈ ప్రోబయాటిక్స్ యాక్టివేట్ చేస్తున్నాయమ్మా. ఈ ఫాగోసైట్ యాక్టివిటీ ఏమంటే ల్యూకోసైట్స్ని యాక్టివిటీ చేస్తున్నాయి మెయిన్లీ ఓకేనా. ఇది మనం ప్రోబయాటిక్స్లో అప్పుడు షార్ప్ చేసినటువంటి పార్ట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు స్టోరేజ్ మెకానిజం ఫర్ ఫిష్ ఫీడ్ ఓకేనా. ఎలా స్టోర్ చేస్తున్నారు, ఏమి స్టోర్ చేస్తున్నారు, స్టోర్ చేస్తే ఏ విధంగా ఆ మెకానిజం ఎలా ఉంటుంది, స్టోరింగ్ చేయడానికి మెకానిజమ్స్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి. స్టోరేజ్ మెకానిజం ఫర్ ఫిష్ ఫీడ్ చూడండి, బల్క్ ఫీడ్ సెరల్స్, లెగ్యూమినస్ కార్ప్స్, కోర్స్ మీల్స్, గ్రీన్ ప్లాంట్స్ మీల్స్ కెన్ బి స్టోర్డ్. ఏవేవి స్టోర్ చేస్తున్నారు ఫిషెస్ కోసం అంటే కనుక సెరల్స్, అలాగే లెగ్యూమినస్ కార్ప్స్, అలాగే కొన్ని ఫీడ్స్ అంటే కొన్ని నానిపోయి అలాగే ఉండిపోయి వచ్చిన అలాంటి ఫీడ్స్, గ్రీన్ ప్లాంట్ ఫీడ్స్, ఇవన్నీ కూడా ఫిష్ ఫీడ్గా ఇవ్వచ్చు కాబట్టి ఇవి కూడా యూజ్ చేస్తున్నారు ఫిష్ ఫీడ్కి. సో వీటిని కూడా స్టోర్ చేస్తున్నారు. నెక్స్ట్, దీస్ ఫీడ్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ బిల్డింగ్స్ అండ్ బార్న్స్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ కవర్డ్ విత్ క్యాన్వాస్ ఆర్ ప్లాస్టిక్ ఫాయిల్స్. అపార్ట్ ఫ్రమ్ మాన్యువల్ కనెక్షన్, ఏ షవలింగ్ మెషిన్ ఆర్ స్క్రూ ఫీడర్ కెన్ బి యూజ్డ్. ద లేటర్ ఈజ్ ఆఫ్ ఏ హయ్యర్ కెపాసిటీ, బి 40 to 60 hr అంటే టీ హవర్ అనమాట, హెచ్ అంటే. చూడండి, ఈ ఫీడ్ని బిల్డింగ్స్లో అయినా
స్టోర్ చేయొచ్చు. అలాగే బాన్స్ అంటే ఏంటంటే ధాన్యం, మనము ఒక పెద్ద గోడౌన్ లాగా పెట్టి ఉంటారు చూస్తున్నారా, అలాంటి వాటిని బాన్స్ అంటారు. అలాగే ఓపెన్ ఎయిర్, ఓపెన్ ఎయిర్లో కూడా అంటే వాటికి ఒక బిల్డింగ్ అంటూ లేకపోయినా కానీ అక్కడ స్టోర్ చేసి వాటి మీద క్యాన్వాస్ కానీ ప్లాస్టిక్ ఈ కవర్తో కానీ కప్పేసి స్టోర్ చేయొచ్చు అంట వీటి ఫుడ్స్ని, ఏది ఫీడ్ ఫిష్ ఫీడ్స్ని. ఓకేనా? ఈ వీటి స్టోర్ చేసేటువంటి ప్లేస్ నుంచి తీసుకున్నటకు మెయిన్లీ పార తెలుసు కదా, అలాంటిది స్క్రూ లాంటి మిషన్స్ యూస్ చేస్తున్నారంటమ్మా. ఈ మెటీరియల్స్ కూడా ఎక్కువగా కెపాసిటీ, ఈ మెటీరియల్స్ కూడా కెపాసిటీ ఉంటుందన్నమాట. 1 అవర్కి ఎంత తీయచ్చు అనేదాన్ని ఒక దీనికి 40 to 60 tons పర్ అవర్ అట్లా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇట్లా వాటి ఆ ఇన్స్ట్రుమెంట్స్తో తీస్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, బల్క్ రా మెటీరియల్స్ ఆర్ రెడీమేడ్ ఫీడ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ సిలో సిస్టమ్ మేడ్ ఫార్ కాంక్రీట్ ఆర్ ఇన్సులేటెడ్ మెటల్ ప్లేట్ పాలియూరేథిన్ ఫామ్ ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ టూ మెటల్ ప్లేట్స్ ఆర్ ఏ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ శాండ్విచ్ ప్యానెల్ ఈజ్ యూజ్డ్. అంటే చూడండి, ఈ మెల్ ఈ బల్కురా అంటే చాలా ఎక్కువ రా ఫుడ్ అంటే అవి తింటే గనా అవి కొంచెం చిన్న చిన్న పార్టికల్స్గా విడగొడతాయి అన్నమాట. ఫస్ట్ చూడడానికి ఒక రా ఫుడ్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మెటీరియల్స్ను రెడీమేడ్ ఫీడ్ను కూడా ఏం చేస్తారంటే, ఈ మెటీరియల్స్ని కానీ లేదా రెడీగా రెడీమేడ్ అంటే బయట మార్కెట్స్లో తీసుకున్నటువంటి అలాంటి ఫీడ్, ఈ రెండింటిని సిలో అంటే గొయ్య, ఒక చిన్న పాండ్ చిన్న గొయ్యలాగా తీసి దాంట్లో కూడా స్టోర్ చేస్తున్నారంట. ఈ గొయ్యకు ఒక ప్లేట్స్ కూడా వాటిని కవర్ చేస్తూ మూత ఇన్సర్ట్ మెటల్ ప్లేట్ని కూడా వాడతారనమాట. మెటల్ ప్లేట్స్ని ఏం చేస్తారు, ఆ గొయ్యకు క్లోజ్ చేయడానికి అయినా పైన మూత వేయడానికి ఈ ప్లేట్స్ని కూడా యూజ్ చేస్తారనమాట, ఫుడ్ని స్టోర్ చేసేటటువంటి ఆ గొయ్యలో. ఓకేనా? బ్లోయింగ్ వెంటిలేటర్స్ ఆర్ యూజ్డ్ ఫార్ వెంటిలేషన్ ఆఫ్ మోడరన్ స్టోరింగ్ సిలోస్ విచ్ నాట్ ఓన్లీ కూల్స్ ద స్టోర్డ్ మెటీరియల్ బట్ ఆల్సో డిక్రీజెస్ ద మాయిస్ట్ కాంటెంట్. అంటే చూడండి, ఇక్కడ ఏమవుతుంది, పాలియూరేథీన్ ఫామ్లో టూ మెటల్ ప్లేట్స్ని లేదా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ శాండ్విచ్ ప్యానల్ని కూడా యూజ్ చేస్తున్నారన్నమాట వాటిని స్టోర్ చేయడానికి. ఓకేనా? బ్లోయింగ్ వెంటిలేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద వెంటిలేషన్ ఆఫ్ మోడరన్ స్టోయింగ్ సిల్స్ విచ్ నాట్ ఓన్లీ కూల్ ద స్టోర్డ్ మెటీరియల్ బట్ ఆల్సో డిక్రీజెస్ ద మాయిశ్చర్ కాంటెంట్. అంటే చూడండి, ఈ విధంగా గోతిలో కనుక స్టోర్ చేస్తే కనుక వాటికి వెంటిలేషన్ కోసము వెంటిలేటర్స్ని కూడా యూజ్ చేస్తారనమాట. చిన్న చిన్న వెంటిలేటర్స్ని పెట్టి వాటికి కూడా లోపలికి ఏ అనిమల్లు వేరే పాడవనీయకుండా ఆ ఫుడ్ని స్టోర్ చేసిన ఫుడ్ని అలా ప్రికాషన్స్ తీసుకుంటారనమాట. ఇలా వెంటిలేటర్స్ని యూజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది చల్లగా అంటే హీట్గా ఉండకుండా కూల్ అవుతుంది అనమాట. కూల్ అయిందనేసి వాటిలో వాటర్ కంటెంట్ అయితే ఏముండదు, కూల్గా ఉంటుంది అంతే కానీ మాయిశ్చర్ అనేది మాయిశ్చర్ కూడా తగ్గుతుంది అనమాట. ఇలా ఇలా స్టోర్ చేసింటే కనుక చెరల్స్ కెన్ బి స్టోర్డ్ అట్ 20 degrees centigrade ఫార్ 2 to 3 weeks 50. అంటే ఈ సెరల్స్ 20 degrees centigrade వద్ద 2 లేదా 2 weeks స్టోర్ చేయొచ్చు అంట. 15 degrees centigrade ఫార్ 4 to 5 weeks అంటే 15 డిగ్రీలకు గన తగ్గిస్తే కనుక వాటిని ఇంకొంచెం ఎక్కువ వీక్స్ స్టోర్ చేయొచ్చు సెరల్స్ని, 4 to 5 weeks. ఇంకా 10 degrees centigrade కన ఇంకా డిక్రీస్ చేసినామనుకో ఈ సెంటిగ్రేట్ని, అప్పుడు 10 weeks వితౌట్ ఎనీ డిటెరియేషన్స్ ఇన్ క్వాలిటీ, అంటే క్వాలిటీ ఏమాత్రము పాడవకుండా ఈ డిగ్రీస్ సెంటిగ్రేట్స్ వద్ద తగ్గిస్తుపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు అనమాట ఏది టెంపరేచర్ని. ఓకేనా? ది బాటమ్ ఆఫ్ ద సిలోస్ కెన్ బి ఫ్లాట్ ఆర్ ఆఫ్ కోనికల్ ఫ్రామ్. అంటే సిలోస్ అంటే ఆ గోయ యొక్క కింద ఫ్లోర్ ఎలా ఉండాలి అంటే, ఈ ఫ్లోర్ ఎలా ఉండాలంటే ఫ్లాట్గానే ఉండాలి లేదా కోనికల్ షేప్లో కానీ ఉండాలన్నమాట ఫ్లోర్ అనేది. ఎంపటింగ్ ఆఫ్ మాలా 20 to 80 ఎం3 సిలోస్
with conical bottoms is achieved by gravitation, while for large silos by using built-in pulleys. అంటే చూడండి ఇక్కడ ఇంకా సిలోస్ అంటే గొయ్యి ఉంది కదా, ఈ గొయ్య బాటమ్ ఫ్లాట్గా కానీ లేదా కోనికల్ షేప్లో కానీ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఈ సిలోస్లో ఖాళీ ప్లేస్ అనేది తక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా, ఖాళీ ప్లేస్ అంటే దాన్ని ఫుల్గా నిండుకు పెట్టేసేయాలన్నమాట ఫుడ్ అనేది. కానీ నిండుకు అంటే కనుక టోటల్ ఆ 5 వరకు పెట్టకూడదు, కొద్దిగా ఎంటీ స్పేస్ అనేది ఉండాలి. ఎందుకుంటే అక్కడ వెంటిలేటర్స్ పెట్టింటాం కాబట్టి. ఓకేనా, ఈ పెద్ద పెద్ద గోతులు ఉంటాయి కదా వాటికి, వాటిని పుల్లీస్ ఇన్స్ట్రుమెంట్స్తో వాటిని మేడప్ చేయాలంట, అంటే వాటితో బిల్డ్ చేయాలన్నమాట ఆ గొయ్యి అనేసి. అదర్ ఎక్విప్మెంట్ విత్ మెనీ మేబీ నెససరీ ఫార్ ద స్టోరేజ్ ఆఫ్ ఫెరల్స్ ఇంక్లూడ్ లోడింగ్ హాపర్స్, కన్వేయర్ బెల్ట్స్, ట్రక్స్ ఆర్ ట్రక్స్ అండ్ డాంపర్స్. అంటే సెరల్స్ని స్టోర్ చేయటకు ఇంకా కొన్ని ఎక్విప్మెంట్లు అనేటివి అవసరం అన్నమాట. ఏవి ఈ సెరల్స్ని తీసుకురావాలి కదా ఒక చోటు నుంచి ఒక చోటుకి. లోడింగ్ హ్యాపర్స్, ఇది కూడా ఒక మెషిన్, ఒక లోడింగ్ అంటే తీసుకొచ్చేట ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఒక మెషిన్ అనమాట ఇది కూడా. కన్వేయర్ బెల్ట్, ట్రక్స్, ఓకేనా, డ్రమ్ ట్రక్స్, డ్రంపర్స్, వీటన్నిటిని యూజ్ చేసి సెరల్స్ని తీసుకొచ్చి ఆ గోతి దగ్గర వేసి దాంట్లోకి పెట్టి ఒక ప్లేట్ లాగా పైన కూడా క్లోజ్ చేసి వాటికి వెంటిలేటర్స్ కూడా పెట్టి ఇలా వీటిని స్టోర్ చేయొచ్చు అంట. చూడండి, మొత్తం మీద సెరల్స్ ఫీడ్, లెగ్యూమినస్ కార్ప్స్, ఇంకా కొంచెం ఫుడ్, గ్రీన్ ప్లాంట్ ఫీడ్, ఇవన్నీ కూడా ఫిష్కి ఫీడ్గా ఇస్తున్నారమ్మా ప్రజెంట్ డేస్లో. ఇలా ఇవ్వాలి అంటే ముందుగా మనము కొద్దిగా తీసుకొచ్చుకొని పర్చేజ్ చేసుకొని ఒక ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి కదా. ఆ స్టోర్ చేసుకునే మెథడ్ బేస్ చేసుకుని మనకు ఆ స్టోర్ అనేది, స్టోర్ చేసిన ఫీడ్ అనేది మనకి లాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనము మంచి ప్రికాషన్స్ తీసుకొని స్టోర్ చేస్తే క్వాలిటీ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట. ఈ ఫీడ్ని బిల్డింగ్స్లో కానీ లేదా బాండ్స్తో కానీ ఓపెన్ ఎయిర్ ప్లేసెస్లో విత్ ప్లాస్టిక్ ఫాయిల్ అంటే ఒక కవర్తో కానీ క్లోజ్ చేసి స్టోర్ చేయొచ్చంటమ్మా. వీటిని స్టోర్ చేసిన ప్లేస్ నుంచి తీసుకుని రావటకు, ఓకేనా, తీయాలి కదా బయటకు ఆ ఫుడ్ అంతా. పారా లేదా స్క్రూ వంటి మిషన్స్ని యూజ్ చేస్తారమ్మా. ఈ మిషన్స్ ఉంటాయి కదా, వీటికి కూడా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది ఒక్కొక్కసారి తీసేటటువంటి ఆ ఫీడ్ అనమాట. ఓకేనా, ఈ బల్క్రా మెటీరియల్స్ లేదా రెడీమేడ్ ప్రజెంట్ డేస్లో బల్క్రా మెటీరియల్స్ని అంటే బల్క్ బల్క్గా తీసుకొస్తారు, వాటిని మళ్ళీ విడగొట్టి ఆ ఫిష్కి ఇస్తూ ఉంటారు అనమాట రా మెటీరియల్ కాబట్టి. అలాగే రెడీమేడ్గా దొరికేటటువంటి ఫీడ్ అయితే కనుక ఈజీగా వెంటనే అవి తెచ్చిన వెంటనే అలా వేసేయచ్చు. ఇలాంటి ఫీడ్స్ని కూడా మన వాళ్ళు ప్రజెంట్ డేస్లో ఫిషెస్కి ఇస్తున్నారనమాట. వీటిని ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదా, కొద్దిగా తీసుకొచ్చుకోం కదా. ఎందుకు, ఒక సీజన్లో జరిగేటటువంటి కల్చర్కి అంతా ఒకటి రెండు సార్లు అంతా పర్చేజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు కదా. ఆ స్టోర్ చేసుకోవడానికి మెయిన్గా గొయ్యలు కానీ అలాంటివి కూడా యూజ్ చేస్తున్నారంట. చిన్న చిన్నగా సాయిల్ అంతా తీసి ఒక డీప్లాగా ప్రిపేర్ చేసి అక్కడ ఉండేటటువంటి ఆ ఫ్లాట్ కింద ఫ్లోర్ అనేది ఫ్లాట్గా కానీ లేదా కోనికల్ షేప్లో కానీ వాటిని అలా తీసి ఆ గోతిని అక్కడ స్టోర్ చేయొచ్చంట. స్టోర్ చేసిన తర్వాత పైన కూడా క్లోజ్ చేసేలా ప్లేట్స్తో, మెటల్ ప్లేట్స్తో క్లోజ్ చేయాలంట. ఓకేనా, స్టోర్ చేసే గొయ్యి ఉంటుంది కదా వాటికి వెంటిలేటర్స్ కూడా ఇవ్వాలన్నమాట, పెట్టాలన్నమాట. ఎందుకు, ఎయిర్ కనుక లైట్గా తగలకపోతే ఏమవుతుందంటే పాడైపోతుంది, మరి ఎక్కువ తగిలితే కనుక కూడా పాడైపోతుంది. కావలసిన మోతాదులో వాటికి కొంచెము వేరే ఎన్విరాన్మెంట్ని కూడా కల్పించాలన్నమాట. ఓకేనా, అలా అని ఎక్కువ ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే కనుక మొత్తం ఫుడ్ అంతా పాడైపోతుంది అనమాట. ఓకేనా, అలాగే చూడండి, సెరల్స్ కొన్ని వీక్స్ వరకు కూడా 20 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వద్ద స్టోర్ చేయొచ్చమ్మా. 15 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అయితే సెరల్స్ కనుక ఫీడ్ కనుక ఇస్తుంటే అలాంటిది 4 to 5 weeks వరకు స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దాన్ని ఇంకా టెంపరేచర్ 10 కూడా తగ్గించినామనుకో, డిక్రీస్ చేసినామనుకో, అప్పుడు 10 weeks వరకు స్టోర్ చేయొచ్చు అనమాట. ఇలా స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి ఫుడ్ క్వాలిటీ అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు అనమాట. సాయిల్స్లో ఇట్లా గొయ్యి చేస్తాం కదా, ఆ గొయ్యి అనేది ఫ్లాట్గా కానీ కొనికల్ షేప్లో కానీ ఉండాలి అనుకున్నాం కదా.
ఓకేనా, మళ్ళీ ఆ గోతిలో మనం ఫీడ్ వేస్తాం కదా, అది టోటల్ అంతా ఫిల్ చేసేది, కొద్దిగా ఖాళీ పెట్టాలి. అట్లా అనేసి మొత్తం హాఫ్ హాఫ్ ఖాళీ పెట్టకూడదు అనమాట. అలా పెడితే వేరే ఏమన్నా ఆర్గానిజమ్స్ వచ్చి చేరుతూ ఉంటాయి కొంచెం. ఎందుకు వెంటిలేటర్స్ అవి ఫిట్ చేసుకోవాలి కదా, అందుకనేసి కొద్దిగా ఉంటే చాలు అనమాట. ఈ సెల్స్ ని స్టోర్ చేయడానికి ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా అవసరమవుతాయమ్మా. అదే లోడింగ్ హాపర్స్, కన్వేయర్ బెల్ట్, ట్రక్స్, డ్రమ్ ట్రక్స్ అండ్ డంపర్స్, ఇవన్నీ కూడా అక్కడ అవసరం అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ గుడ్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఇన్ ఆక్వా కల్చర్, అంటే ఆక్వా కల్చర్లో పెంచే ఫిషెస్కి మంచి హెల్త్గా ఉండాలంటే మనము ఎలాంటి ఏంటివి ఇవి ఇంపార్టెంట్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆక్వా కల్చర్, అంటే మంచి హెల్త్ కోసం మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలా అనుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఆక్వా కల్చర్ ఈజ్ ద ఫార్మింగ్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ ఫిష్, మొలస్కస్, క్రస్టేషియన్స్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. ఓకేనా, ఈ మంచిగా హెల్త్ అనేటివి వీటి ఏవి ఆక్వాటిక్ ఫిషెస్ హెల్త్ చాలా బాగుండాలి అంటే కనుక కొన్ని ఈ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని మంచి మంచి ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని అవసరమవుతాయి అన్నమాట ఈ గుడ్ హెల్త్కి. ఓకేనా, ఈ గుడ్ హెల్త్కి కొన్ని మంచి అంటే సోర్సెస్ కూడా చాలా అవసరం అవుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫార్మింగ్ ఇంప్లైస్ సమ్ షార్ట్స్ ఆఫ్ ఇన్వర్షన్స్ ఇన్ ద రేరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎన్హాన్స్ ప్రొడక్షన్ సచ్ యాజ్ రెగ్యులర్ స్టాకింగ్ ఫీడింగ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ప్రిడేటర్స్ ఎక్సెట్రా. ఓకేనా, అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే మనము ఈ ఫిషెస్ని కనుక స్టోర్ అంటే బాగా పెంచాలి అంటే కనుక వీటికి కొంచెం డ్యామేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి కదా, అలా జరగనీయకుండా చూసుకోవాలన్నమాట. ఎన్హాన్స్ ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉండాలి. సచ్ యాజ్ రెగ్యులర్ స్టాకింగ్ ఫీడింగ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ప్రిడేటర్స్, అంటే మనం స్టాకింగ్ అంటే లోపల ఉండేటటువంటి ఫిషెస్ అని అర్థం. వాటికి ఫుడ్ అలాగే కొన్ని ప్రొడక్షన్స్ కూడా ఇవ్వాలి, వేటి నుంచి ప్రొడక్షన్స్ ఇవ్వాలి. వీటికి ఎనిమీస్ ఉంటాయి కదా, ఆ ఎనిమీస్ నుంచి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ప్రొడక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఆక్వాకల్చర్ హ్యాజ్ ఏ లాంగ్ హిస్టరీ. ఓకేనా, ఇది చాలా పెద్ద ముందు నుంచి జరుగుతుందంట ఆక్వాకల్చర్ అనేది. ఇన్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కామన్ క్రాప్ వేర్ రైస్ ఫ్రమ్ ఫుడ్ ఇన్ ఫ్రెష్ వాటర్ పాండ్ యాజ్ ఎర్లీ యాజ్ 1100 BC. ఓకేనా, అదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎర్లీ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ ఇంక్లూడ్స్ ద జపాన్ కల్చరింగ్ ఆయిస్టర్స్ ఫర్ పియర్స్. ఓకేనా, అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది అని చెప్తున్నారమ్మా చైనా వాళ్ళు. అలాగే జపనీస్ ముందే ఎప్పుడో స్టార్ట్ చేశారంట. ఈ చైనా వాళ్ళు అయితే కనుక 1100 BC నుంచే స్టార్ట్ చేశారంటమ్మా. అలాగే జపనీస్ కల్చరింగ్ ఆయిస్టర్స్, జపనీస్ అయితే కనుక ఇలా అంటే ఆక్వాటిక్ కల్చర్లో ఓన్లీ ఫిషెస్ే కాదు, ఇంకా ఆయిస్టర్స్ని, మొలస్కన్స్ అనిమల్స్ని, అలాగే ఈ ఫిషెస్ని, చాలా టైప్ ఆఫ్ ఆక్వా ఫిషెస్ని మన వాళ్ళు ఫిషరింగ్ అదే మన వాళ్ళు కల్చర్ చేసేవాళ్ళు అనమాట. వాటిలో ఇక్కడ చూడండి, జపనీస్ అయితే కల్చరింగ్ ఆయిస్టర్స్ ఫర్ పెరల్స్. ఓకేనా, ఈ జపనీస్ వాళ్ళు అయితే కనుక పెరల్స్ కోసము ఆయిస్టర్స్ని పెంచుకునే వాళ్ళు అంట. ఏన్షియన్స్ ఈజిప్షియన్స్ స్టాకింగ్ పాండ్స్ విత్ ఫిష్, ద గ్రీక్ అండ్ రోమన్స్ రైజింగ్ ఈల్స్, ద యూరోపియన్ కల్టివేటింగ్ ఆయిస్టర్స్. ద ఆక్వా కల్చర్ సెక్టర్ ఈజ్ హైలీ డివర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీసీస్ అండ్ ఎస్టిమేటెడ్ 230 species ఆఫ్ ఇన్ ఫిష్, మొలస్కన్స్, క్రస్టేషియన్స్, ఆక్వాటిక్ ప్లాంట్స్, టర్టిల్స్, ఫ్రాగ్స్ ఎక్సెట్రా ఆర్ కల్చర్డ్. ఈ స్పీసీస్ అన్నీ కూడా కల్చర్ చేస్తున్నారంటమ్మా. అవే చూడండి, క్రస్టేషియన్స్ని, ఆక్వాటిక్ ప్లాంట్స్ని, టర్టైల్స్ని, అలాగే ఫ్రాంగ్స్ని ఎక్సెట్రా, వీటన్నిటిని కూడా కల్చర్ చేస్తున్నారు. కల్చర్ సిస్టమ్ చూస్తే వాటర్ బేస్డ్ సిస్టమ్స్ షాన్స్ కేజెస్ అండ్ పెన్స్, బాటమ్ పోల్ ర్యాక్ రాఫ్ట్, లాంగ్ లైన్ సిస్టమ్, మోర్
Mollusks inshore off offshore land based systems such as rain feed ponds irrigated or flow through system tank or raceways land water based systems such as sea racing recycling systems such as high control enclosed system more open pond beds weeds recirculation monoculture and polyculture system next integrated farming system such as livestock fish integrated agriculture aquaculture livestock culture okay na culture environment chudandi example fresh water brackfish water marine inland coastal and oceans temperature to tropical types of opening and scales example small scales background ponds and hatcheries to commercial operations hatching holding of brood stock and production of seeds nursing system grow out intensity of practice example extensive semi intensive intensive type of management from family to cooperate ownership inka manam ikkada chudandi inka maniki store management for fishes anedi kuda man daggara oka main important ma स्टोर मेनेजमेंट ऑफ फिशेस चूँगी मतलब सरल्स इंकेदना सर स्टोर मेनेजमेंट अने इलाक कदा अलागे गुड हेल्थ चला मेनेजमेंट चला टाइप्स ऑफ मेनेजमेंट प्राक्टिस मैम अंत फिशेस की मंची हेल्थ उंत चला रकर रिक्वायरमेंट्स अनेटी अवसर होता है मरी अन्नी लेवल्स ऑफ लाइक फूड वाटर मिशन अंटे अन्नी लेवल्स अंटे फुड कावच्छ वाटर कावच्छ मेडिसिन अंटे एवन्ना वाटिकी डिजीजेस वस्ते मेडिसिन इव्वडम इला अन्नी कूडा मेन गा चूसुकोवालन्नमाट ओकेना मेडिसिन्स वल्ल कूडा अंटे वाटिकी वैक्सीन्स अवि इस्ता उंटारु कदा अवि कूडा मुंदुगा प्रिपेर चेसुकोवालंट इंका मंची हेल्थ गा उंडालंटे ई फिशेस उन्नायि कदा ఈ ఫిషెస్ ఉన్నాయి కదమ్మా ఈ ఫిషెస్ కి బా ఈ ఫిషెస్ బాగా స్ట్రాంగ్ గా అవ్వాలంటే సీడ్స్ అండ్ జివినెన్స్ ప్రాపర్ న్యూట్రిషన్స్ ఇస్తూ వాటర్ ని కూడా క్లియరింగ్ చేస్తూ వాటర్ క్వాలిటీ గా ఉండేలాగా కూడా చూడాలి అంటే సీడ్స్ అంటే ఏవి చిన్న పిల్ల చేపలు జివినెన్స్ అంటే మీ పిల్ల చేపల నుంచి నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది కదా అంటే ఫర్టిలైజేషన్ స్టేజ్ కంటే కింద సీడ్స్ కంటే పైన ఆ స్టేజెస్ ఉంటాయి కదా ఆ స్టేజెస్ ని కూడా నీటిగా వాటికి ఫుడ్ ఇవ్వడం గాని అలాగే వాటికి న్యూట్రిషన్స్ లైక్ న్యూట్రిషన్స్ వేస్ట్ ఏమన్నా ఉంటే గనుక ఆ పాండ్లో క్లీన్ చేయడం గాని వాటర్ క్వాలిటీ అవన్నీ కూడా క్లీన్ గా ఉండేలాగా చూసుకోవాలమ్మా అంతే కాకుండా ఎప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయితే గనుక మంచి ఈల్డ్స్ అనేటివి వస్తాయన్నమాట ఫిష్ కల్చర్ చేసే ఫార్మర్స్ కి ఖచ్చితంగా ట్రైనింగ్ కూడా ఇవ్వాలంటమా ట్రైనింగ్ అంటే ఏం కొన్ని పెద్ద ఫ్యాక్టరీస్ లాగా అంటే చాలా ఎక్కువ ఫిష్ కల్చర్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు మన దగ్గర ఉండే ఒక చిన్న ఒక పాండ్ రెండు పాండ్ వాటికి ఏం ట్రైనింగ్ అవసరం లేదు ఆల్రెడీ చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గర తెలుసుకుంటే సరిపోతుంది అన్నమాట వీళ్ళు ఫిష్ కల్చర్ చేసే ఫార్మర్స్ కి ఖచ్చితంగా ట్రైనింగ్ ఖచ్చితంగా కావాలంటమ్మా ఎందుకంటే ఇవన్నీ ఫాలో అవ్వడానికి ఎప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలా వాటర్ ఎలా ఉండాలి వాటికి ఆ ఫుడ్ క్వాంటిటీ అనేది సమ్ కాంబినేషన్స్లో ఉంటుంది కదా ఆ కాంబినేషన్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేది కూడా చాలా మెయిన్ అన్నమాట అవన్నీ తెలుసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఏవైనా డిసీజెస్ వస్తే కనుక డిజీజెస్ వచ్చినాయా లేదా వస్తే కనుక ఏ వచ్చినాయి ముందు ఏ వచ్చినాయి అట్లా అన్నీ తెలుసుకొని ఆ సీడ్స్ని వాళ్ళ పేరెంట్స్ గురించి మొత్తం తెలుసుకొని అప్పుడు సీడ్స్ అనే వాటిని కొనుక్కోవాలంటమ్మా అలాగే చూడండి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి ఒకవేళ డిసీజెస్ వస్తే కనుక ఎలా కంట్రోల్ చేయాలి ఇలా అన్నీ కూడా తెలుసుకొని ఉండాలంట రికార్డ్స్ మెయిన్గా ఈ ఫిష్
కల్చర్ చేయాలి అంటే కనుక ఫిష్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్ మెయిన్గా మెయింటైన్ చేయాలి. ఓకేనా? రికార్డ్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఫిష్ హెల్త్, వాటి ప్రొడక్టివిటీ బాగా తెలుసుకోవచ్చు కదా. ఒక మంచి ఫార్మర్ ఉంటే ఫార్మ్ ఉంది కదా, ఆ ఫార్మ్ యొక్క ప్రొఫైల్ని చూస్తే ఆ ఫార్మ్ గురించి తెలుసుకునేలాగా ఉండాలి. ప్రొఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది? రికార్డ్సే ప్రొఫైలు. ఓకేనా? ఆ రికార్డ్స్లో ఏవేవి రికార్డ్ చేసి ఉండాలి అనే దాని గురించి చూస్తే కనుక ట్రీట్మెంట్ చేసినటువంటి థింగ్స్ అన్నీ, ఏ ట్రీట్మెంట్ చేశారు, ఏ ఏ డిసీజెస్ వచ్చింది, ఏ ఏ మెడిసిన్స్ యూస్ చేశారు, అవన్నీ కూడా రికార్డెడ్ ఉండాలంటమా. అలాగే క్లినికల్ సైన్స్ అనగా ఏంటి అంటే ఆ ఫిషెస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, అలాగే అవి ఎలా ఉన్నాయి అంటే వాటి నేచర్ ఎలా ఉంది అని, దీనికి కూడా రికార్డ్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలంటమ్మా. ఫార్మ్స్ యొక్క లేఅవుట్ అంటే ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా. ఇన్ఫ్లో అంటే ఏంటి, మన ప్లేస్లోనే మనం ఆర్టిఫిషియల్గా పాండ్ని ప్రిపేర్ చేసుకోవడం. అవుట్ఫ్లో అంటే ఏంటంటే ఆల్రెడీ న్యాచురల్గా పాండ్స్ ఉంటాయి కదా, ఆ పాండ్లో కల్చరింగ్ చేయడం. అలాంటి పాండా లేకపోతే కనుక కనెక్షన్ ఆఫ్ పాండ్స్ అనేది, కనెక్షన్ ఆఫ్ పాండ్స్ అంటే ఏంటి, ఒక పాండ్ ఇంకొక వేరే వాటితో, రివర్స్తో అయినా లేదా వేరే లేక్తో కానీ ఏదన్నా కనెక్షన్ ఉందా అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. పాండ్ని బిల్ చేసేటప్పుడు ఈల్స్ అంటే ఈల్స్ ఎలా ఉన్నాయి, ఈల్స్ అంటేనే ఏంటి ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే మనం ఫిషెస్ని అమ్ముతూ ఉంటాం కదా, ఆ ఈల్డ్ ఎంత ఉంది, ఈల్డ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేయాలంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఏదో నోటెడ్ చేసుకొని ఉండాలి కదా. అంటే ఇలా ఈల్స్, ఆ ఈల్డ్స్ అనేది చూడండి, ఒక పాండ్కి ఎంత ఈల్డ్ ఉంది, ఒక కేజీకి ఎంత ఈల్డ్ ఉంది, ఒక ఫామ్ మొత్తం, ఒక ఫామ్లో ఎక్కువ పాండ్స్ ఉంటాయి కదా, ఒక 5 to 10 పాండ్స్ కూడా వరకు కూడా ఉండొచ్చు. ఆ ఫామ్స్లో ఈల్డ్ ఎలా ఉంది అదంతా కూడా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఉండాలంటమ్మా. ఇలా ఇచ్చే న్యూట్రిషన్స్ లైవ్ ఫుడ్ అయితే ఎంత ఇవ్వాలి, అలాగే ఈ ఫుడ్ మార్కెట్ నుంచి తెచ్చిందా, ఆ మార్కెట్ నుంచి తెచ్చిన ఫుడ్ అయితే ఎంత ఇవ్వాలి అనేది కూడా, ఎంత ఇవ్వాలి అనేది కూడా, ఎంత ఇచ్చేసాము అనేది కూడా నోట్ చేసి పెట్టుకోవాలంటమ్మా. పాండ్లో ఫిషెస్ని ఎలా వాటిని ఫార్మింగ్ చేస్తున్నాము అంటే కంటిన్యూస్గా, లేదంటే పాండ్లో కంటిన్యూస్గా చేస్తున్నామా లేదా క్లోజ్డ్ ఓపెన్ టైపా అనేసి, అంటే కంటిన్యూస్గా అంటే ఏంటంటే ఒక సీజన్లో వేసింటాము, అదే సీజన్ నెక్స్ట్ ఇయర్లో వచ్చినంత వరకు వెయిట్ చేయడం, లేదా కంటిన్యూస్ అంటే ఈ సీజన్లో ఇది అయిపోయిన వెంటనే ఇంకొకటి అట్లా స్టార్ట్ చేయడం, అంటే గ్యాప్ అనేది లేకుండా అలా చేసామా అనే దాని మీద కూడా, అలాంటిది కూడా రికార్డ్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ టైప్ కిందికి వస్తేనైనా. మోర్టాలిటీ అంటే ఏంటంటే చనిపోవడం అనమాట. అవి ఎంత ఏజ్ వరకు ఉన్నాయి, ఓకేనా, ఒక్క పాండ్లో ఎంత ఎన్ని చనిపోయాయి, ఎందుకు చనిపోయాయి అనేదంతా కూడా అప్రాక్సిమేట్గా పర్సంటేజ్లు ఇవన్నీ కూడా, వీటి చనిపోయిన నెంబరు ఇవన్నీ కూడా రికార్డులో మెయింటైన్ చేసుకోవాలంట. అలాగే చూడండి, జనరల్గా ఇవి ఇంకొన్ని జనరల్ థింగ్స్ ఏవి అంటే వాటర్ చేంజెస్ ఎప్పుడు చేశాము అనేసి. వాటర్ చేంజెస్ అనేది ఒకవేళ కనెక్టివ్ పాండ్ అయితే కనుక చేంజెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది, లేదా మామూలు పాండ్ అయితే కనుక మామూలుగా మనం ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసుకున్న పాండ్ అయితే కనుక మనమే వాటర్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఆ వాటర్ని ఎన్నిసార్లు చేంజ్ చేసాము, ఏరియేషన్ ఇచ్చామా లేదా, న్యూట్రిషన్స్ ఇచ్చామా లేదా, అవన్నీ కూడా ఈ థింగ్స్ అన్నీ కూడా రాసుకోవాలన్నమాట, రికార్డ్లో రికార్డ్ చేసేసుకోవాలా. ఈ వీటి మోర్టాలిటీ వైస్ ఇవి ఎన్ని ఎంత వయసు వరకు ఇవి ఉన్నాయి అనేది కూడా అనమాట. వీటి ఈల్స్ మామూలుగా ఇన్ని ఉన్నాయనుకో, ఈల్స్ నార్మల్ పర్సంటేజ్ కంటే తక్కువ ఈల్స్ ఉన్నాయా, ఎక్కువ ఈల్స్ ఉన్నాయా, ఇవి కూడా తెలుసుకోవాలన్నమాట. అలాగే స్పానింగ్ అంటే గుడ్లు పెట్టడం అని మీకు తెలుసు కదా, ఈ స్పానింగ్ ఎలా ఉంది. ఈ స్పానింగ్ అనేది మామూలుగా ఒక పర్సంటేజ్ అనుకుంటారు అనుకో వాళ్ళకి, ఆ పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఆ పర్సంటేజ్కే ఉందా, ఇలాంటివన్నీ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్పర్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇలా అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఈ రికార్డ్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయన్నమాట. మనం ఇప్పుడు చూడండి, లాస్ట్ క్లాస్లో రోల్ ఆఫ్ ప్రోబయోటిక్స్ కొంచెం అయిపోయింటే అది చూసాం, ఒక చిన్న టాపిక్ స్టోరేజ్ మెకానిజం ఫార్ ఫిష్ ఫీడ్ అనేది కూడా కొద్దిగా మనము అబ్జర్వ్ చేసాం, ఫిష్ ఫీడ్ అనేది కూడా. అలాగే మనము
ఫిష్కి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ని కూడా మనము అబ్జర్వ్ చేసాం. ఓకేనా? ఓకేనా అమ్మా, ఇవన్నీ ఈరోజు మనము తెలుసుకున్నాం. మెయిన్లీ ఈ ఫిష్ బాగా గ్రోత్ అవ్వాలి అంటే, మన రికార్డ్స్లో మంచి రికార్డు అయి ఉండాలి అంటే, వాటికి మెయిన్ న్యూట్రిషన్స్ వాటరే కదా. న్యూట్రిషన్స్ అండ్ వాటర్, ఫుడ్ ఇవ్వడము, ఆ ఫుడ్లో ప్రోబయాటిక్స్ ఉన్నాయి కదా, అది ఇవ్వడమే మెయిన్ థింగ్ ఇక్కడ.